నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నవీన్ హత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతూనే ఉంది ఒక్కొక్క ఉదాంతం బయటకు వస్తూనే ఉంది అయితే ఈ మధ్య ఆ అమ్మాయి నిహారికారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆమె ఫోటో బయటకు రావటం ఇక ఏదైనా ఒక చిన్న విషయం వైరల్ అవుతేనే మీమ్స్ చేసేవాళ్ళు ట్రోల్స్ చేసేవాళ్ళు చాలా అధికంగా ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం అయితే ఆ అమ్మాయి ఫోటోతో చాలా విపరీతమైన మీమ్స్ ట్రోలర్స్ అసలు విపరీతంగా వస్తున్నాయి మేడం ఈ అమ్మాయి కోసం ఆ ఇద్దరు ఇలా జీవితాలని నాశనం చేసుకుంది అని ఒకరు ఇట్లా ఆమె అపియరెన్స్ విషయం మీద రకరకాలు అయితే ఆ అమ్మాయి మాత్రం నన్ను విచారించినా నా గురించి పోస్టులు పెట్టినా లేకపోతే నా ఫోటో బయటకు వచ్చినా సూసైడ్ చేసుకుంటానని చెప్పి బెదిరించడం అన్నీ జరిగిపోతున్నాయి మీరేమంటారు మేడం ఈ కేసులో అవునన్నా కాదన్నా ఆమె ఎంత బెదిరించినా వీళ్ళందరూ ఎంత ట్రోల్స్ చేసిన జరగబోయేది ఏంటంటే ఆమె అరెస్ట్ తప్పదు అంటే ఎలా ప్రేరేపించిందా లేకపోతే గొలిపిందా ఏమనుకోవచ్చు ఇప్పుడు ఈ కేసులో ఒక రెండు మూడు రకాలు కనిపిస్తున్నాయి ఏంటి అంటే నేరం జరుగుతుంది అని తెలిసిన నేరం జరగడానికి నువ్వు సహకరించినా జరిగిన తర్వాత నీకు తెలిసిన సాక్ష్యాల్ని తారుమారు చేసిన సకాలంలో నువ్వు చట్టం దృష్టికి తీసుకురాకపోయినా ఇవన్నీ కూడా వీటన్నిటికీ సరిపడా సెక్షన్స్ ఉన్నాయి శిక్షలు పడతాయి శిక్షలు పడతాయి ఇప్పుడు ఇవన్నీ ఈ అమ్మాయి చేసింది ఏ పైగా బెదిరిస్తోంది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇదంతా అయిపోయాక ఇప్పుడు బెదిరిస్తుంది ఏమని నేను నేను సూసైడ్ చేసుకుంటాను నా ఫోటో ఎక్కడ రావడానికి వీలు లేదు నన్ను ఎక్కడ ప్రస్తావించడానికి వీలు లేదు నన్ను విచారించడానికి వీల్లేదు ఈ కేసులో నన్ను భాగం చేయడానికి వీల్లేదు అని ఈ కేసులో భాగం చేయడానికి వీల్లేదు అని చెప్పడానికి ఉవ్వెవరు అసలు అది పోలీసుల పని ఒకవేళ పోలీసులు నీ మీద అభియోగం మోపితే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే దీనిలో నీకేమి పాత్ర లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అంతేగాని నన్ను పెట్టద్దు అని బెదిరించడానికి వీల్లేదు ఇక్కడ చట్టం ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది కేసులో ఎప్పుడు చట్టం ఎంటర్ కాలేదు మీరు ముగ్గురు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిన రోజులు చట్టం బయటికి రాలా చట్టం ఎక్కడ అట్రాక్ట్ కాల ఎందుకు ఎవరో ఒకళ్ళు చట్టం దృష్టికి తీసుకెళ్తే గానీ చట్టం పట్టించుకోరు మరి చట్టం దృష్టికి ఎవరు పట్టి తీసుకెళ్లాల అసలు చట్టానికి ఇదే నా పని అదే నేను అంటున్నా అందుకని అప్పుడేం మాట్లాడాల ఇప్పుడు చట్టం దృష్టిలోకి వచ్చేసింది ఇది ఎందుకంటే ఒక హత్య జరిగింది ఆ హత్య జరిగిన తర్వాత అది ఒక బీభత్సమైన హత్య ఆ జరిగింది కూడా ఈ మధ్య కాలంలో ఇంత క్రూరమైన హత్యని చూడలేదని పోలీసులు అంటున్నారు సైకాలజిస్ట్లు అంటున్నారు సైకట్రిస్ట్లు అంటున్నారు ప్రపంచం అంటుంది అంటే ఎంత దారుణమైన సంఘటన జరిగిందో ఈ దారుణమైన సంఘటనకి నువ్వెంత వరకు బాధ్యురాలు అనేది నీకు తెలుసు నీ ఫోన్ చూసిన ప్రతి వాళ్ళకి పోలీసులకి తెలిసిపోయింది ఇక్కడ ఒక సందేహం మేడం ఇట్లా ఆల్రెడీ పోలీసులనే బెదిరిస్తూ ఉంది ఆ అమ్మాయి నన్ను విచారిస్తే నేను సూసైడ్ చేసుకున్నాను అంటే నా పోస్ట్లు బయట పెడితే ఇట్లా మీడియా కూడా బయట పెడితే ఫొటోస్ లేకపోతే మీడియాలో రావటం దాని ద్వారా ఆమె మానసిక వ్యధకి గురై ఆమె కనుక సూసైడ్ చేసుకుంటే ఎలా ఉంటాయి పరిణామాలు ఎలా ఉంటాయండి ఎవరినే ఉంటారు ఎవరిని అనడానికి ఏం లేదు అనడానికి లేదు ఆమె రాబోయే పరిస్థితులను అంచనా వేసుకుని ఆ పరిస్థితుల్ని ఎదిరించలేను అని తట్టుకోలేక మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుందనుకుంటారు తప్పితే పైగా అసలు బెదిరించినందుకు ఆమె మీద కేసు పెట్టే అవకాశం ఉంది ఏదన్నా సూసైడ్ బెదిరింపులు కానీ సూసైడ్ కి పాల్పడాలని ప్రయత్నాలు చేస్తే కూడా ఆమె శిక్షాగురాలు అవుతుంది ఎలాంటి కేసెస్ మీద పడతాయి ఆవిడ అసలు ఆత్మహత్య నేరం అండి ఆ కేసు పెడతారు పైగా నువ్వు నేరం చేసి ఈ నేరం నుంచి బయటపడడం కోసం నువ్వు ఇలా మాట్లాడి బెదిరింపులకు దిగావు అని అంటే అది కూడా ఒక కేసు అవుతుంది ఇప్పుడు ఇక్కడ అసలు ఈ అమ్మాయి చేసిన తప్పు ఏంటో డే వన్ నుంచి మనం ఆలోచించుకుంటే ప్రేమించడం తప్పు కాదు రిలేషన్షిప్లో ఉండటం తప్పు కాదు బ్రేకప్ చెప్పడం అంతకంటే తప్పు కాదు కానీ ఒకరితో బ్రేకప్ చెప్పినట్లుగా నటించి పార్లల్గా వేరే వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ మద ఈ సంబంధానికి స్టాప్ పెట్టకుండా మళ్ళీ మొదటి సంబంధంలోకి వెళ్ళడం మొదటి సంబంధాన్ని అలాగే కొనసాగిస్తూ ఈ రెండో సంబంధాన్ని కొనసాగించడం ఇదంతా చేసినట్లుగా ఈ అమ్మాయి కేసులో చాట్స్ ద్వారా తెలిసిపోయింది సెల్ఫోన్ ద్వారా తెలిసిపోయింది తెలిసిపోయి ఇది ఉత్తుగా కూడా తెలిసిపోవాల అతను హత్య చేసిన తర్వాత అతను అతని మీద అంత నవీన్ మీద కక్ష పెంచుకుంటానికి హత్య చేసేంతగా అతను పథక రచన చేయడానికి ఈ అమ్మాయి కళ్ళల్లో సంతోషం చూడాలన్నది ఒక కారణం తను ప్రేమించే అమ్మాయికి అతను కూడా ఆ ప్రేమకి అడ్డొస్తున్నాడు అతని మీద కక్ష తీర్చుకోవాలి అని అనుకోవడం ఒక కారణం ఈ రెండు బలీయమైన కారణాలతోటే అతను ఆ ప ఆ హత్య చేశాడు అది కారణం అందుకు ఇదంతా అయిపోయిన తర్వాత అసలు నాకు ఎన్ని తెలియదండి అసలు నా కోసం చంపుతాడని నేను అనుకోలేదు నేను ఏ కాలంలో ఇద్దరిని ప్రేమించడం తప్పేమో కానీ నేనైతే అతను ఉసుకొల్పలేదు అని ఈ అమ్మాయి చెప్పుకునే అవకాశం ఉంది ఎప్పుడుంది అవకాశం ఏం తెలియనప్పుడు ఏం తెలియనప్పుడు కాదు బాడీ పార్ట్స్ షేర్ చేసినప్పుడు వెరీ గుడ్ బాయ్ అని పెట్టినప్పుడు పెట్టావు అంటే మీ ఇద్దరి మధ్యలో దీనికి సంబంధించి ఏదో సంభాషణ జరిగితే నువ్వు ఇచ్చిన అసైన్మెంట్ అతను చేస్తేనే అతనికి గుడ్ బాయ్ అని చెప్పి నువ్వు డెఫినెట్లీ చేసావు లేకపోతే అసలు ముందు కంగారు పడతారు లేకపోతే తల్లిదండ్రులు చెప్తారు పోలీసులు చెప్తారు ఇట్లాంటివన్నీ జరుగుతాయి ముందైతే ఆమె కంగారు పడుతుంది కదా అసలు ఏదో మనం మాట వరుస అనుకుంటే మటుకు నువ్వు ఇంత పని చేసావా అనే ఒక ఆశ్చర్యం కానీ ఏమీ లేకోకుండా చాలా నార్మల్గా ఉంది ఆ తర్వాత ఎవరో ఈ అమ్మాయినికి ఎంక్వైరీ చేస్తే చచ్చిపోయిన అతని గురించి చాలా మామూలుగా మాట్లాడింది ఇది అన్నిటికన్నా దారుణం అంటే ఎలా మాట్లాడింది అంటే ఆహా రాలేదా ఏమో వస్తానని చెప్పాడు చెప్పాడు చాలా మామూలుగా మాట్లాడింది మామూలుగా మాట్లాడకుండా ఏ ఏ క్షణంలో అయితే నీకు ఆ ఫొటోస్ షేర్ అయినాయో వెంటనే నువ్వు పోలీసులకు తెలియజేయాలి రైట్ సమాచారం ఇవ్వాలి పోలీసులకి అండ్ ఇప్పటికీ అమ్మాయిలో ఒక రిగ్రెట్ లేదు అరే తప్పు చేశామన్న భావనే అమ్మాయిలో లేనట్టుగా కనిపిస్తాం అంటే ఒకటండి ఇప్పుడు ఆ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ హరిహర కృష్ణ కావచ్చు ఈ నేహారిక కావచ్చు వీళ్ళిద్దరూ కూడా ఒక మానసిక దౌర్బల్యంలో ఉన్నారు ఒక మానసిక జబ్బుతోటి ఉన్నారు వాళ్ళు ఎందుకంటే లేకపోతే అసలు ఇలాంటి ఆలోచన రాదు ట్రీట్మెంట్ అవసరమా శిక్ష అవసరం ట్రీట్మెంట్ అవసరమే శిక్ష అవసరం మొహమాటం ఏం అక్కర్లేదు దీంట్లో ఇప్పుడు ఇలాంటిది నాకు ఇంకొక ఫ్రెండ్కి ఇలాంటి సంభాషణ వచ్చింది అనుకోండి ఫలానా అతని మీద నాకు చాలా కోపంగా ఉంది నేను ఏదైనా చేసేయాలనుకుంటున్నాను అది ఇది అని నేను ఎవరికైనా చెప్పాను అనుకోండి ఆ ఆ ఎదురు మనిషి గనక మానసికంగా ఆరోగ్యకరమైన మానసిక పరిస్థితులు అతనున్నాడు అనుకోండి అతను వారించడం మనల్ని సరిచేస్తా ఇలా చేయడం వల్ల ఏమి నష్టాలు ఉంటాయి మంచి చెడు మాట్లాడడం ఇవన్నీ చేస్తారు అలా కాకుండా వీళ్ళిద్దరూ ఎలా అయిపోయారంటే తోడు దొంగల మాదిరి ఇద్దరిది ఒకే రకమైన మనస్తత్వం ఈ మనస్తత్వంతో వీళ్ళిద్దరూ ఎంతో కొంత ఒక అవగాహనతో జరిగిన హత్య దప్పితే ఇది వేరే ఏమీ కాదు పైగా ఈ అమ్మాయి ఏ మాత్రం దీని నుంచి తప్పించుకోలేదు అనడానికి పైగానంట హరిహర కృష్ణ కావచ్చు ఈ అమ్మాయి కావచ్చు అసలు మేము చేసింది తప్పు అనే ఆ భావనే వాళ్ళకి దీని బట్టే ఖచ్చితంగా అర్థమయ్యేది ఏంటి అంటే వీళ్ళ వీళ్ళకున్న మానసిక పరిస్థితి ఏంటో మనకి అర్థమవుతుంది ఇలాంటి మానసిక పరిస్థితిని కుటుంబ సభ్యులు ఏ మాత్రము అంచనా వేయలేరు అని అనుకుంటే గనక అది చాలా తప్పు ఎక్కడో ఒక చోట తెలుసు వీళ్ళ మానసిక పరిస్థితి వీళ్ళ ప్రవర్తన తెలుస్తుంది అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటారు దీన్ని సంఘ వ్యతిరేక శక్తులు అంటారు ఈ సంఘ వ్యతిరేక శక్తులు ఏంటి అంటే ఏదైనా ఒక నిబంధన ఉంది అంటే దాన్ని ఉల్లంఘిద్దామని అనుకుంటారు కరెక్ట్ ఏదైనా ఒక మంచి మాట ఉంది ఏదైనా ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని ఎట్టి పరిస్థితిలో నేను చట్టాన్ని నేను గౌరవించను చట్టాన్ని చట్టానికి లోబడి నేను ఉండను అనే ఒక ధిక్కార స్వరాన్ని చూపిస్తారు ఎందుకు అంటే వాళ్ళకి తాత్కాలికంగా వాళ్ళకి ఏం కావాలో అదే కావాలి ఆరు నూరైనా సరే వాళ్ళు మేము అది సాధించి తీరతాము అని అని అనుకుంటారు ఈ మనస్తత్వం చిన్నప్పటి నుంచే తెలుస్తూ ఉంటుందండి తల్లిదండ్రులు గమనిస్తే గనక కానీ దురదృష్టవశాత్తు తల్లిదండ్రులకు తెలుస్తుంది స్నేహితులకు తెలుస్తుంది లెక్చరర్స్కి తెలుస్తుంది చుట్టాలకు తెలుస్తుంది ఎవరైతే వీళ్ళతో సంబంధంలో ఉంటారో ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది వీడేంటో తేడా అనేది అర్థమవుతుంది ఖచ్చితంగా అయ్యి కానీ చెప్పాలి అంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారో అని కొంతమంది చెప్పరు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే వీళ్ళకున్న పిచ్చి ప్రేమతోటి పిల్లల్లో ఏదో ఒక అవలక్షణం ఉంది ఏదో ఒక తేడా ఉంది అనేది ఒప్పుకోవటానికి తల్లిదండ్రుల మనసు కానీ లెక్చరర్సు టీచర్సు కనిపెట్టగలుగుతారు ఇప్పుడు ఈ ఈ ఈ మనస్తత్వానికి తోడు ఇతని కు హరిహర కృష్ణ కుటుంబ నేపథ్యం కూడా మనం చూసాము వాళ్ళ వాళ్ళ అన్న ఆత్మహత్య సూసైడ్ వాళ్ళ అమ్మా నాన్న కలిసి లేకపోవడము ఇవన్నీ కలిసి వచ్చినాయి మరి ఈ నిహారకారెడ్డి కుటుంబ పరిస్థితులు ఏంటో కానీ వాళ్ళ మటుకు సఖీ సెంటర్ బయట విపరీతంగా దుఃఖపడిన సంగతి అయితే బయటకు వచ్చింది ఏంటి మా అమ్మ ఇలా చేసింది మా అమ్మ ఎలాంటిది అనుకోలేదు మేము అంటే ఏమనుకుంటారంటే చిన్న చిన్న ఇవన్నీ చిన్న చిన్నయే కదా పెద్ద అయితే అవే సర్దుకుంటాయి అనుకుంటారు వాళ్ళ అప్ప కూడా అలా కాకుండా వీళ్ళని ఒక సైకాలజిస్ట్ దగ్గర చూపించటము లేకపోతే ఎవరైనా వాళ్ళ బంధువర్గంలో కావచ్చు వాళ్ళ స్నేహితుల్లో కావచ్చు కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళతో కూర్చోబెట్టి ఇంట్రాక్షన్ ఏంటో మావాడు కొంచెం మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది వాడితోటి కొంచెం మాట్లాడి చూడండి అని అంటే అదొక స్టెప్ అనమాట ఫస్ట్ మనం మాట్లాడము మనం మాట్లాడితే పని జరగకపోతే ఇలాంటి వాళ్ళతో మాట్లాడించడము అక్కడ కూడా పని జరగకపోతే సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడము ఇవన్నీ చెయ్యకపోతే ఇలాంటి పరిస్థితులే ఉంటాయి ఈవేళ ఇలాంటి మానసిక పరిస్థితి రావడానికి ఈ సెల్ ఫోను టెక్నాలజీ ఒక కారణము గంజాయి ఒక కారణము ఈ ఈ టీవీలో వచ్చే క్రైమ్ స్టోరీసు ఇప్పుడు వాళ్ళు చూసే క్రైమ్ స్టోరీస్ అంటే వాళ్ళు చూసే ప్రోగ్రాములు బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని తల్లిదండ్రులు అంచనా వేయొచ్చు ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ విపరీతంగా చూస్తుంటారు కొంతమంది పిల్లలు ఫైటింగ్ ఇంట్రెస్ట్ ఫైటింగ్ ఇంట్రెస్ట్ ఉంది అది ఒట్టి డూబు ప్రోగ్రామ్ అంటే కూడా వినిపించుకోరు అలాగే క్రైమ్ స్టోరీస్ చూస్తూ ఉంటారు క్రైమ్ థ్రిల్లర్ స్టోరీస్ చూస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ మనస్తత్వం అలా ఉండబట్టే వాళ్ళు వాటివైపు ఆకర్షితులు అవుతున్నారు అనేది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి ఇక్కడ అందరూ విఫలమయ్యారండి ఈ కేసు విషయంలో ఏది ఏమైనా నిహారికారెడ్డిని ఈ ట్రోలింగ్ జరుగుతుంది అని మనకు పక్కన ఒక మూల మనసు చివుక్కు అనిపిస్తున్నా కానీ పొద్దున్న లేస్తే మహిళల పక్షాన ఉండే మాలాంటి వాళ్ళకు కూడా మాకేమనిపిస్తుంది మహిళ అయినంత మాత్రాన మనం వెనకేసుకురావాలా అనేది లేదు అక్కడ న్యాయం చూడాలి ఈ న్యాయం చూడాలి వీళ్ళని పరిస్థితులకు నెట్టిన పరిస్థితులు ఏంటి వాటిని మార్చాలని మనము పోరాటం చెయ్యాలి నమస్తే